అందరికీ నమస్కారం తెలుగు గురూజీ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మరి ఈరోజు మనము చెప్పుకోబోతున్నది ఏమంటే విజయనగర సామ్రాజ్యం మీకందరికీ సుపరిచితమే విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే చక్రవర్తి పరిపాలిస్తుండే రోజులవి ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వతహాగానే కళా పోషకుడు మరియు గొప్ప కవి కాబట్టి అతడు తనతో పాటు తన సాటి కవులను కూడా పోషించేవాడు అందువల్లనే అతని దగ్గర ఎనిమిది మంది కవులుండేవారు ఆ ఎనిమిది మంది కవులు ఎవరంటే అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి అయ్యలరాజు రామభద్రుడు తెనాలి రామలింగుడు రామరాజ భూషణుడు పింగలి సూరణ మాదయ్య గారి మల్లన వీళ్ళు ఎనిమిది మంది కవులు ఉండేవారు అనమాట ఈ ఎనిమిది మంది కవులు కూడా ప్రతిరోజు ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా ప్రాంగణం దానినే భువన విజయం అంటారు శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రాంగణాన్ని భువన విజయం అంటారు కదా ఈ భువజ భువన విజయంలో ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని సాహితీ సమ్మేళనం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా మహా మహా మేధావులు కవిత్వంలో సాహిత్యములో అద్వితీయమైనటువంటి పట్టు కలిగినటువంటి వారు అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి కవులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆ సభకు అందరూ కవులు వచ్చి స్నేహపూర్వకమైనటువంటి సాహిత్య భేటీలు నిర్వహించుకుండేవారు ఈ క్రమంలో ఒకరోజు రామరాజ భూషణుడు మనకు ఈ కవులందరి గురించి బాగా తెలుసు అందులో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణుని కథలు మనం అనేకం విన్నాం అనేకం చదువుకున్నాం మనకు వీళ్ళందరూ సుపరిచితమే ఒకరోజు రామరాజ భూషణుడు ఈ రామరాజ భూషణుడు ఆ సాహిత్య సమ్మేళనం జరిగే సమయంలో ఒక సమస్య పూరణం అనేది ఒక ప్రశ్న ఇచ్చాడనమాట సాటి కవులకందరికీ ఒక ప్రశ్ననిచ్చి దీన్ని మీరు సమస్యను పూరించండి అని ఇచ్చాడు ఆ సమస్య ఏదంటే చూడండి కుంజరయూధంబు దోమ కుత్తుక సొచ్చన్ కుంజరయూధంబు దోమ కుత్తుక సొచ్చన్ అన్నటువంటి సమస్యనిచ్చాడు మరి ఈ సమస్యకి అర్థం ఏమిటంటే చూడండి కుంజర అంటే ఏనుగు కుంజర అంటే ఏనుగులు అనమాట సారీ ఏనుగు యోధంబు అంటే గుంపు అంటే పక్షులు కానీ జంతువులు కానీ గుంపుగా ఉంటే దాన్ని యోధంబు అంటారు కుంజర యోధంబు అంటే దోమల యొక్క గుంపు అని దోమ కుత్తుక స్వచ్ఛన్ దోమ యొక్క కుత్తుక అంటే గొంతు దోమ గొంతులో దూరాయి వెళ్ళాయి అని ఒక సమస్య అపూర్ణమిచ్చాడు అంటే ఇది అసంబద్ధమైనటువంటిది దోమ గొంతులేకి ఎక్కడైనా ఏనుగులు వెళతాయా ఇది జరగని పని ఎవరికైనా చెప్పినా కూడా ఇది అబద్ధము ఇది అసంభవము ఇలాంటిది ఎప్పటికీ జరగదు అన్నటువంటి సమస్య ఇది మరి ఈ సమస్యను ఎవరైతే తెలివిగా ఉంటారో చమత్కార పూర్వకంగా దాన్ని పూరించాలి అదే సమస్యను భూషణుడు అల్లసాని పెద్దన తక్కినటువంటి కవులందరికీ ఆ సభా ప్రాంగణంలో ఆ భువన విజయ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది అప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆ రోజు ఆ సభకు హాజరు కాలేదు మరి రామరాజ భూషణునికి అల్లసాని పెద్దనకు పడదన్నమాట ఎందుకంటే అల్లసాని పెద్దన తన యొక్క మనుచరిత్ర అనే ఒక ప్రబంధాన్ని రాశాడు కదా ఆ ప్రబంధాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని కాపీ కొడుతూ మన రామరాజ భూషణుడు వసుచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు ఒక ప్రబంధాన్ని ఇది గిట్టదనమాట ఒకరికొకరికి గిట్టదు అందులోను తెనాలి రామకృష్ణుడు అంటే అన్న అల్లసాని పెద్దనకు అల్లసాని పెద్దన అంటే తెనాలి రామకృష్ణునికి కొంచెము మక్కువ ఎక్కువ అనమాట అంటే కొంచెం ఇష్టాయిష్టాలు బాగుండేవి అందువలన అల్లసాని పెద్దనకు రామరాజ భూషణ్కి పడదు కాబట్టి అల్లసాని పెద్దనకు తెనాలి రామకృష్ణుడు సన్నిహితంగా ఉండాడు కాబట్టి ఈ పద్యాన్ని ఈ విధంగా పూరించాడు ఎందుకంటే ఒక విధమైనటువంటి ఈర్ష్యాభావం ఒక విధమైనటువంటి కోపం ఒక విధమైనటువంటి అసూయ ఉన్నటువంటి అలసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు ఒకటి కాబట్టి తెనాలి రామకృష్ణుడు ఈ సమస్యను ఈ విధంగా పూరించడం జరిగింది చూడండి దయచేసి మిత్రులారా ఈ సమస్య పూర్ణం అనేది మనం తయారు చేసుకున్నటువంటిది కాదు ఇది ఆ కాలంలో తెనాలి రామకృష్ణుడు ఉపయోగించినటువంటి పద్యమే ఈ పద్యంలో ఒక భూతుమాట కూడా ఉంది కాబట్టి దయచేసి ఈ భూతుమాటను విన్నప్పుడు మీరు మన్నించగలరని ఆశిస్తూ ఈ పద్యం చూడండి తెనాలి రామకృష్ణుడు సమస్యను ఎలా పూరించాడంటే గంజాయి తాగి తురకల గూడి కళ్ళు చవిగొన్నావా లంజల కొడక ఎక్కడ కుంజర యూధం దోమ కుతుకజొచ్చ అని ప్రశ్నించినాడు చూడండి ఇక్కడ సమస్యనిచ్చింది రామరాజ భూషణుడైతే సమస్యను పరిష్కరించింది తనాలి తెనాలి రామకృష్ణుడు ఎంత తిట్టుగా ఎంత దురుసుగా ఈ పద్యాన్ని చెప్పాడో చూడండి ఒకసారి గంజాయి తాగి గంజాయి అనేది ఒక మత్తు పదార్థం అది పొగ పేల్చడం గంజాయి అనే చెట్టు యొక్క ఆకు పొడి చేసుకొని ఒక చుట్టలో పెట్టుకొని పొగ తాగేవాళ్ళు ఆ గంజాయి తాగితే విపరీతమైన మత్తు ఉంటుందంట అటువంటి మత్తు పదార్థమైనటువంటి గంజాయిని సేవించి సంజాతుల సంజాతులగూడి తురక స్త్రీలతో నువ్వు వ్యవహారం నడిపి కళ్ళు చవిగొన్నావా కళ్ళు చవిగొన్నావా కళ్ళు కూడా రుచి చూసావా అంటే గంజాయి తాగావు తురక స్త్రీలతో గడిపావు మరి కళ్ళు కూడా తాగి కళ్ళు యొక్క రుచి కూడా చూద్దామని అనుకుంటున్నావా ఏం కళ్ళు నెత్తికెక్కాయా మత్తుతో మాట్లాడుతున్నావా లంజల కొడక ఇది భూతమాట అనమాట ఈ భూతమాటను మనము ఉపయోగించకూడదు దయచేసి మిత్రులారా క్షమించాలి ఇది తెనాలి రామకృష్ణుడు వారు వాడారు కాబట్టి మనం చెప్పుకునేటప్పుడు తప్పదన్నమాట ఈ బూతుమాట వాడి ఎక్కడ కుంజర దోమ కుతుక జొచ్చన్ నీకేమన్నా కళ్ళు నెత్తికెక్కాయా గంజాయి తాగి స్త్రీలతో సంజాతం గడిపి ఇప్పుడు కళ్ళు రుచి చూస్తున్నావా ఆ మత్తులో నువ్వు మాట్లాడుతున్నావా అని బూతుమాట మాట్లాడుతూ ఎక్కడ కుంజర యూధంబు ఎక్కడ ఏనుగుల గుంపు దోమకుత్తుక దోమ దోమగొంతులేకి ఏనుగుల గుంపు ఎక్కడ చేరినాయి ఏం మత్తుగా మాట్లాడుతున్నావా తల తిరగతా ఉందా ఏంటలా మాట్లాడుతున్నావు అన్నటువంటి దురుసుతనంతో ప్రశ్నించాడు ఈ పద్యం ద్వారా రామరాజ రామరాజభూషణుణ్ణి సభలో ఉన్నటువంటి వారందరూ పక్కున నవ్వేశారు రామరాజ భూషణునికి ముఖం ఇంత అయిపోయింది అతనికి చాలా బాధ అయిపోయింది ఏడుపు వచ్చేసిందనమాట వెంటనే అతడు ఆ బాధను భరించలేక శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మహాప్రభు తెనాలి రామకృష్ణుల వారు ఈరోజు సాహితీ సమరాంగణ సభలో ఈ విధమైనటువంటి నేను సమస్యా పూర్ణం నేనిస్తే ఈ విధంగా అతడు పూరించి నన్ను సభలో నిండు సభలో అవమానపరిచాడు రాజా అని మొరబెట్టుకున్నాడు దానికి శ్రీకృష్ణదేవరాయల వారు వెంటనే ఆ తెనాలి రామకృష్ణుడిని సభకు పిలిపించాడు అంటే తన దగ్గరికి పిలిపించుకున్నాడు పిలిపించుకొని ఏమిటి తెనాలి రామకృష్ణ ఈరోజు భువన విజయ స ప్రాంగణంలో నువ్వేదో అసభ్యమైనటువంటి పదజాలంతో సమస్యను పూరించి రామరాజ భూషణుల వారిని దూషించేవటనే ఇప్పుడు నేను అదే పద్యాన్ని అదే సమస్యను నీకు పూరణగా ఇస్తున్నాను ఈ సమస్యను పూరించు అని చెప్పి అదే సమస్యను మళ్ళీ ఇచ్చాడు ఏ సమస్యది కుంజర యూదంబు దోమ కుతుక సెన్ ఈ సమస్యను ఇస్తున్నా ఇప్పుడు పూరించు అన్నాడు అప్పుడు తడుముకోకుండా తెనాలి రామకృష్ణుడు సమయస్ఫూర్తి గలవాడు కాబట్టి అత్యంత తెలివితేటలను ప్రదర్శిస్తూ మన మహాభారతంలో పాండవులు ఉన్నారు కదా ఆ పాండవులను గురించి ఒక పద్యము చెప్పడం జరిగింది సమస్య పూర్ణంలో చూడండి రంజన చెడి పాండవులరి భంజనులై విరటు గల్వ పాల్పడిరకట సంజయా విధినే మందును కుంజర యూధం మా కుత్తుక సొచ్చన్ అని పద్యం చెప్పాడు మరి ఈ పద్యం ఏది రంజన చెడి పాండవులు పాండవులు తెలుసు కదా మహాభారతంలో పాండవులు ఆ కౌరవుల యొక్క మాయా జూదంలో ఓడిపోయి షరతులు విధించినట్లుగా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి మహాబలుల ఉండి అత్యంత కీర్తివంతులైనటువంటి పాండవులు మాయాజూదంలో ఓడిపోవడం వలన ద్రౌపదితో సహా కుంతిదేవితో సహా అందరూ కూడా అడవుల పాలైపోతారు అప్పుడు వాళ్ళ యొక్క రంజన చెడిపోయింది వాళ్ళ యొక్క శోభ వాళ్ళ యొక్క వైభవము అంతా తగ్గిపోవడం చేత రంజన చెడి పాండవులరి సంజయ మందును పాండవుల భరటుగొల్వ పాల్పడిరే మందులు పాండవులు అరిభంజనులై అరి అంటే శత్రువు పాండవుల యొక్క శక్తి సామర్థ్యాలు అమోఘము అనన్య సామాన్యం ఎటువంటి శత్రువులైనా కూడా వాళ్ళు ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు అటువంటి వారు కూడా తమ యొక్క శోభను కోల్పోయి తమ యొక్క వైభవాన్ని అంతా కోల్పోయి విరటు గొల్వ విరాట మహారాజు దగ్గరికి వచ్చి గొల్వ పాల్పడి రకట అక్కడ విరాట రాజు యొక్క కొలువుకు వచ్చినారంట ఎందుకంటే అజ్ఞాతవాసం అరణ్యవాసం అంటే అరణ్యాలలో గడిపేది పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం అంటే ఒక్క సంవత్సరము అడవులను వదిలేసి ఎక్కడైనా ఒక ఊరిలో కాపర ఉండడం అనమాట ఆ విధంగా వాళ్ళ యొక్క షరతులు కాబట్టి ఆ పాండవులు తమ యొక్క వైభవాన్ని కోల్పోయి తమ యొక్క అందాన్ని శోభను అంతా కోల్పోయి చిన్న రాజు అయినటువంటి ఒక విరాట మహారాజు అనే రాజు దగ్గరికి వచ్చి ఆ కలువులోకి చేరినారంట చూడండి సంజయ విధినే మందును మహాప్రభు ఈ విధి ఎంతటితో చూడండి ఆ విధి అనుకుంటే ఎక్కడో మహా చక్రవర్తులుగా ఉండవలసిన వారు అడవుల పాలైపోయి ఈరోజు అజ్ఞాతవాసంలో సామాన్యమైనటువంటి ఒక చిన్న రాజు దగ్గరికి వచ్చినారు అంటే గొప్పవారందరూ తమ యొక్క కీర్తిని అంతా పోగొట్టుకొని ఈ విధంగా అగసాట్లు పడుతూ వస్తున్నారు గొప్ప 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 కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి పాండవులు ఈరోజు కీర్తి లేకుండా అయిపోయినట్లుగా వచ్చినారు ఇది విధి యొక్క వింత నాటకం విధినే మందును ప్రభు ఈ విధిని ఏమనేది విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది మన చేతుల్లో ఏమీ లేదు కదా కుంజర యూధంబు దోమా కుత్తుకజొచ్చన్ కుంజర యూధంబు ఇక్కడ కుంజర అంటే ఏనుగు యూధంబు అంటే గుంపు ఏనుగుల యొక్క గుంపు జొచ్చన్ దోమ గొంతులేకి చేరినట్లుగా అయింది అంటే మహా మహాకీర్తివంతులైనటువంటి గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడేంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ గొప్ప వీరులైనటువంటి పాండవులు వాళ్ళను ఏనుగుల గుంపుతో పోల్చడం జరిగింది మరి విరాట్ రాజు ఉన్నాడు కదా ఇతడు చిన్నరాజు ఇతన్ని దోమతో పోల్చడం జరిగింది ఆ పాండవులు విరాట్ రాజును కొలవడానికి ఇక్కడికి రావడం అనేది ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరినట్లు ఉంది అని పోలికగా మన తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల్ని మెప్పిస్తూ ఈ పద్యాన్ని చెప్పాడనమాట ఇది సమస్యాపూర్ణం సమస్యాపూర్ణం అంటే ఒక అసంబద్ధమైనటువంటి ఒక పాదాన్ని ఇస్తూ దాన్ని పూరించమని అడిగేదే సమస్యాపూర్ణం అది అసంబద్ధమైనా కూడా అది సరియైన రీతిలో పూరించడం అనేది కవి యొక్క ప్రతిభా పాఠవాలపైన ఆధారపడి ఉంటుంది